ఒక్కరిని బాధ పెట్టద్దు. పది మంది సంతోషించేలా బతుకు చాలంతే, అదొక్కటే పరీక్ష. కాబట్టి అటువంటి ధార్మికమైన జీవనమును ఇవ్వడానికి మళ్ళీ శరీరాన్ని పడగొట్టి కొత్త శరీరం ఇస్తున్నవాడు ఆయనే. కారుణ్యము వినా ఏముంది ఈశ్వర చేసితమునందు? ఏమి లేదు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏది పట్టుకుని దేన్నైనా భగవంతుడు అంటే అది కారుణ్య స్వరూపమే, అది కారుణ్యమే, అందులో ఇంకొకటి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటాడు, ఏం చేస్తుంటుంది? మీరు డూ అనండి, బి అనండి, ఆవిడ అనండి, ఆయన అనండి, చేసేది మాత్రం ఒకటే, రక్షణ. అది భగవంతుని యొక్క లక్షణం. ధర్మ సంరక్షణం చేస్తాడు, ధర్మము వర్ధనమయ్యేటట్టుగా పెరిగేటట్టుగా చూస్తాడు, ధార్మికులను కాపాడతాడు. ధర్మము పోయినప్పుడు అడగొట్టి ఒరే ఉత్తర జన్మలలో అయినా ధర్మం పట్టుకోరా అని మళ్ళీ కొత్తగా జన్మనిస్తూ ఉంటాడు. ఆయన చేసేటటువంటిదంతా రక్షణే. అమ్మవారు కూడా ఏం చేస్తుంటుంది? ఇదే చేస్తుంది.